మాకై తెలియదు కానీ ఒకసారి మనం చాలా మా బాగా వైసీపీ నేత వేణుగోపాల్ దగ్గరికి వెళ్దామండి. జరిగిన మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ బహుశా ఆయన దగ్గర సమాధానాలు రెడీగా ఉన్నాయి. చాలా కోపంగా ఉన్నారు, ముందర ఆయనతో మాట్లాడిద్దాం, తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సిబిఆర్ న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, అదే విధంగా ప్యానల్ పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. సార్, ఈరోజు ఇప్పుడు వీళ్ళందరి ముందు అందరి దగ్గర చెప్పించారు, నేను చెప్పించలా, వాళ్ళు మాట్లాడారండి. నేను ఎందుకు చెప్పిస్తానండి, నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడారు, మరి వాళ్ళని ప్రశ్నించి గుచ్చి గుచ్చి మీరు ఎందుకు ఉద్యమం? డిబేట్ అంటే, డిబేట్ అంటే అదే, మరి అది కాదండి, డిబేట్ అంటే అదే. వాళ్ళు చెప్పింది వినడానికి ఇదేమి, వేణుగోపాల్ గారు, డిబేట్ అంటే చర్చే, మీ చర్చే. మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చని చాలా, నాకు కూడా నచ్చని చాలా జరుగుతాయండి. హైదరాబాద్ లో చలిస్తుంది, చలి ఉండకూడదు అనుకుంటే ఆగిపోద్దా? నచ్చని చాలా జరుగుతాయి, జరుగుతాయి, నచ్చని చాలా జరుగుతాయి. మీరు రాష్ట్రంలో మీకు కూడా నచ్చిన లోగడ జరిగినాయి, మీరు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా? సార్, 1,70,000 కోట్లు ఆదాయం వస్తా ఉంటే 70,000 కోట్లు కేవలము ప్రభుత్వములో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్టర్ కి, అవుట్ సోర్సింగ్ కి, అది ఆర్టీసీ వాళ్ళకి, వీళ్ళకే వెళ్ళిపోతాను. 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన మన రాష్ట్రంలో, వచ్చేది మనకు 170,000 కోట్లు మొత్తం ప్రైవేటైజ్ చేసేయండి సార్. అప్పుడు మీరు జీతాలు ఇవ్వక్కర్లేదు కదా, అసలు ఇబ్బందే ఉండదు. ఏం సార్? మొత్తం ప్రైవేటైజ్ చేసేయండి, ఎవరికో అప్పచెప్పేయండి, అవుట్సోర్సింగ్ చేసేస్తే మీరు జీతాలు ఇవ్వక్కర్లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద విత్తున ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం, పెన్షన్లు, అదే విధంగా జీతాలు, పెన్షన్స్, కాంట్రాక్ట్ వీళ్ళకి కానీ అవుట్ సోర్సింగ్ ఇవ్వడం ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. ఫస్ట్ దానికి ఎవరిచ్చండి? తెలంగాణలో 30% ఇచ్చేసారు, తమిళనాడులో 35% ఇచ్చేసారు కదా. భారతదేశంలో మన రాష్ట్రంలో అంత హైగా గవర్నమెంట్ కి ఉద్యోగస్తులకు మనం పెన్షన్. వేణుగోపాల్ గారు, మీకు కోపం వస్తుంది కానీ ఒక ప్రశ్న అడగనా, మీకు కోపం వస్తుంది కానీ ఒక ప్రశ్న అడగనా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మీరు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పించినవి కావు, ఎప్పటి స్వాతంత్రం పూర్వం నుంచి ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మీరు కొత్త కనుక్కున్నది ఏం కాదు కదా, ఇది ప్రభుత్వం. అవును, మీరే చేర్చారు, మీరే చేర్చారు, మీరే చేర్చారు. ఇందాక మాలకొండే గారు ఒక ప్రశ్న వేశారు, మీరు వినుంటారు. మాలకొండే గారు ఇందాక ప్రశ్న వేశారు, కార్పొరేషన్ ని, వినండి ఒక్క నిమిషం అండి, వినండి వినండి వినండి. కార్పొరేషన్ ని ప్రభుత్వం తీసుకున్న తర్వాత కార్పొరేషన్ ఆస్తుల్ని లీజుకి ఇచ్చింది ఎవరికి, దాని నుంచి వస్తున్న ఆదాయం ఎంత అని అడిగారు, దానికి సమాధానం చెప్పండి. 7,000 కోట్లు కార్పొరేషన్ అప్పు పెట్టేసి కాబట్టి వాళ్ళు 23 దగ్గర ఆగారు. మీరు కూడా 23 వెళ్ళాలనుకుంటున్నారా? కాబట్టి వాళ్ళు 23 దగ్గర ఆగారు అంటున్నారు. కాబట్టి వాళ్ళు 23 వెళ్ళారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అంటున్నారు. మీరు అంగీకరిస్తున్నారా? వాళ్ళు అప్పులు పెట్టారు కాబట్టి మీరు స్థలాలు అందిస్తారా? వాళ్ళ వేణుగోపాల్ గారు, మీరు అంగీకరిస్తున్నారు విషయం? వాళ్ళ వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి మీరు స్థలాలు అందిస్తున్నారని అంగీకరిస్తారా? ఎవరు స్థలాలు అమ్మేశారు? ఆర్టీసీ, ఆర్టీసీ కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ అమ్మేశారు? నేను చూపిస్తాను, నేను చూపిస్తాను. మీరు బీజేపీ పార్టీ వాళ్ళు, నేను చూపిస్తాను. వీళ్ళు దానాదత్తం చేసేశారు ప్రభుత్వం. చెప్తానయ్యా, నేను చెప్తానయ్యా, నాకు వచ్చాయ్యా, నీకు వచ్చిన భాష నాకు వస్తే నేను చెప్తాను. ఆర్టీసీ కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్ జిల్లాల వారీగా ఉన్న స్థలాలన్నీ కూడా మీరు అమ్మేసి అంటే ఒప్పుకుంటారా? లేదా నాకు ఆధారాలతో నేను డిబేట్కి వస్తాను. విమర్శించడం మాత్రం ఉపయోగిస్తాం అనుకోవద్దు. విమర్శిస్తున్నా వేణుగోపాల్ గారు, మనం మాట్లాడుతున్నది ఇక్కడ విషయం, దాని గురించి మాట్లాడదాం, దాని పేరు మాట్లాడదాం. మాలకొండే గారు, మాలకొండే గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. మాలకొండే గారు, మాలకొండే గారు, మాలకొండే గారు, మాలకొండే గారు, ఒక నిమిషం ప్లీజ్. మాలకొండే గారు ఒక నిమిషం, మాలకొండే గారు ఒక నిమిషం, ఆయన మాట్లాడనివ్వండి. ఆయన వర్షం ఏంటో మనం వినాలి కదా, ఆయన మాట్లాడండి. 7,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు అంటే మేము మాత్రం అప్పు చేసింది అడుగుతారు, మేము మాత్రం ఏదో ఇచ్చేస్తాం. అప్పుల గోళ పక్కన పెట్టండి, మళ్ళీ మాట్లాడదాం. అప్పుల గోళ పక్కన పెట్టండి, ఈ విషయంలో ఒక రండి మా వేణుగోపాల్ గారు, అప్పుల సంగతి మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. అచ్చంగా మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. మాలకొండే గారు, డివేట్ కావద్దండి, డివేట్ కావద్దు. మాలకొండే గారు, మాలకొండే గారు కైండ్లీ మాట్లాడారు. ఒక్క నిమిషం, మాట్లాడారు. కేంద్రం నుంచి, కేంద్రం నుంచి అన్ని రకాలుగా నిధులు వస్తున్నాయి, పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ డబ్బు వస్తున్నాయని చెప్పి పార్లమెంట్ చెప్పినటువంటి విషయం మీ ఉద్యోగ సంఘాల నాయకుడు చెప్పాడు.
మీ ఉద్యోగ సంఘాలు నాకు సభిస్తారు మీ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి విషయాలు సాంక్షన్ అయినటువంటి సతీష్ గారు చెప్పారు. మాలకొండే గారు ఆయన మాట్లాడియండి ప్లీజ్. మాలకొండే గారు ఆయన మాట్లాడియండి ఆయన శాంతం మాట్లాడియండి. ఓకే మాలకొండే గారు ఆయన ఫస్ట్ టర్న్ ఇంకా కాలేదు. ఆయన మాట్లాడియండి, ఆయన్ని మాట్లాడనియండి ప్లీజ్. రాష్ట్రంలో ఆదాయం లేదు, అప్పు చేశాము, దానికి ఏం తప్పేం చేశాడు? జగన్ వాళ్ళ ఇంటికి పోయాడా లేదా పార్టీ కింద ఖర్చు పెట్టాడా? మాలకొండే గారు ఆయన మాట్లాడనివ్వండి తర్వాత మీరు క్రాస్ టాక్ వద్దండి. ఆయన మాట్లాడింది వినపడతారు కదా, మీరు సమాధానం చెప్పేది. ఆయన మాట్లాడండి. ఈరోజు ఏపీ ఉద్యోగులకి 23.29% పిఆర్సీ ఇవ్వడమే కాకుండా 4 డిఏలను అది కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి అయితే, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అయితే ఏమి, అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇది చెందే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా రిటైర్మెంట్ కి కూడా 60 ఏళ్ళ నుంచి 62 పెంచడం జరిగింది. జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చే విధంగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం పైన 10,247 కోట్లు భారం పడబోతుంది. అదే విధంగా సిపిఎస్ గురించి కూడా ఒక 6 నెలలు టైం అడిగాడు, 6 నెలల టైం లో ఒక నిర్ణయాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. కరోనాతో మరణించిన వాళ్ళకి 6 నెలల లోపల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు కదా. సొంత ఇల్లు కల నెరవేరే వాళ్ళకి, లేని వాళ్ళకి కొంత వాళ్ళ సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 20% తో వాళ్ళకి రాయితీలతో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా గ్రామ వార్డు సచివాలయాలకు కూడా 6 నెలల్లో పే ఫిక్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇట్లా రకరకాలుగా అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళని సాటిస్ఫై అయ్యారు. కానీ ప్రతిపక్షాలు, కొంత మీడియా అతి ఉత్సాహం చూపించేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సార్, ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఎట్లుండదు సార్? ఈరోజు మనకు కనీసం అప్పు దొరికే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఈరోజు 6 లక్షల 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. గత ప్రభుత్వాలు చేసిన దానికి వడ్డీలు కట్టుకుంటా 50,000 కోట్లు మనం వడ్డీలు కడుతున్నాం. వీళ్ళకి 70,000 కోట్లు ఉద్యోగస్తులకు పోతుంది. 50,000, 120,000 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా అభివృద్ధి ఏం చేసేది? సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసేది? ఏ విధంగా ముందుకు పోతారు రాష్ట్ర ప్రభుత్వం? దీనంతా వాళ్ళకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి పెద్ద కూర్చొని పిల్లల కోరికలు అడిగితే, నాయన మన పరిస్థితి ఇదే, మన పరిస్థితి ఇదే, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను ఆదాయం ఏమాత్రం పెరిగినా కూడా మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, నాకు పెంచాలనే ఉద్దేశమే ఉంది, కానీ ఇక్కడ పరిస్థితి లేవని చెప్పి అంత సానుకూలంగా స్పందించి చెప్తా ఉంటే ఇక్కడ ఒక పక్క మీడియా, ఒక పక్క ప్రతిపక్షాలు, ఒక పక్క రెచ్చగొట్టేవారు, ఏంది ఇది, ఏంది సార్ ఇది? కేంద్ర ప్రభుత్వం మాత్రం అప్పు చేసి అడగకూడదంట, వాళ్ళు మాత్రం ఆస్తులు అమ్మేసి అడగకూడదంట, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీరు ప్రశ్నించే హక్కు ఉందంట. ఏమి చూస్తా, నేను తప్పు చేసినప్పుడు ఇంకొక నేను ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్పులు చేసేసిపోయాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు అదే పాత గవర్నమెంట్ అంతా చేసిన అప్పులకి ఈరోజు దాదాపు 40,000, 50,000 కోట్లు వడ్డీలు కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఈరోజు 70,000 కోట్లు ప్రభుత్వం భారం పడతా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటారు. కనీసం మన అప్పు దొరికే పరిస్థితులు ఇంత దానికి మన జగన్మోహన్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఏదో మన కనీస సమస్య తీరింది, ఉద్యోగస్తులు ఏదో రిలాక్స్ అయ్యారు, వాళ్ళు జాలి దయ హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది బాగా విని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమస్యలు విని వాళ్ళు కూడా తెలుసు. కానీ పరిస్థితి తప్పలేదు. ఈరోజు 30% పక్క రాష్ట్రము, 24% అంటే వాళ్ళకన్నా మనం ఆదాయంలో తక్కువ, వాళ్ళకన్నా మనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకి పెన్షనర్లకి జీతాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంత ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం, కాంట్రాక్టర్కి దళారుల వ్యవస్థ ఉండకూడదు అనేసి ఆఫ్కోర్స్ ఒకటి తావడం జరిగింది. అదేవిధంగా అవుట్ సచివాలయ వ్యవస్థ దాలింది, అవుట్ సోర్సింగ్ దీనికి ఆఫ్కోర్స్ సంబంధించి పథకాల్లోకి వెళ్తారు. కానీ నాది ఒక ప్రశ్న ఉందండి వేణుగోపాల్ గారు, అవన్నీ మళ్ళీ మొదలు చెప్తారు కానీ ఇంటింటికి పంపించే విధంగా తయారు చేస్తున్నారు. ఒక నిమిషం అండి డిఏలు ఎలా ఇస్తూ వస్తారు ఒకసారి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు అంత క్లారిటీ లేదు. 4 డిఏల్ పెండింగ్ ఉండేది ఇస్తానన్నాడు సార్. 7, 8 ఉన్నాయి ఉన్న పళంగా ఇస్తున్నారా లేదా? అవి సార్ ఇప్పుడు 4 డిఏలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ జనవరి 1వ తేదీ నుంచి పిఆర్సీతో పాటు 4 డిఏలు యాడ్ చేయిస్తుంది సార్. ఇంకొక విషయం ఉంది సార్, ఇప్పుడు ఐఆర్ 2019 జూలై నుంచి ఇచ్చాడు 27%, దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయమన్నాడు గవర్నమెంట్ కి, దాన్ని కూడా వద్దనేశాడు. అది పెద్ద ప్లస్ పాయింట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి.
అవన్నీ మంచి చేసినవన్నీ చెప్పుకోకుండా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. అది వాళ్ళ వైపు నుంచి కూడా ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకున్నాయి సార్. రాజకీయ పార్టీలు కొన్ని మీడియా ఛానల్ రెచ్చగొడుతున్నాయి వాళ్ళని. వాళ్ళు సానుకూలంగా స్పందించి బయట వచ్చి మేము ఊహించలేదు ఈ విధంగా 60 నుంచి 62 పెంచాడని, అదే విధంగా మేము ఊహించలేదు ఇల్లు ఇస్తాడని, అదే మేము ఊహించగలేదు ఇంత పెద్ద ఎత్తున. అంటే ముందర ఆ మాట్లాడి అక్కడ బైహార్ట్ చేయించి తర్వాత వాళ్ళని బయటకు వదిలేరు. వాళ్ళు అవే మాట్లాడారు లేకండి ఉద్యోగ సంఘాల ఏంటి సార్ వాళ్ళే మాట్లాడారు. మా దగ్గర 70 మీరు నిశితంగా గమనించండి కాదు ఉన్న వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుకుందామండి. వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుకుందాం. స్పందించి మీరు ప్రభుత్వం సహకరించండి అని చెప్పాడే కానీ ఏ రోజు నేను వ్యతిరేకత మాట మాట్లాడలేదు. ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు లాగా నా రోడ్డు నా లైట్లు నా కొలాయిలు మీరు తిప్ప నా ఓట్లు లేకపోతే బాగా తిప్ప ఏకూడదు వాడకూడదు అని చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. ఉద్యోగస్తులు వాళ్ళకి ఆవేదన ఉంది ఉంది. మనకు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నాం కానీ వాళ్ళు స్పందించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఆవహించినారు. వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు మళ్ళీ? అంటే ప్రభుత్వం ప్రశాంతంగా ఉండకూడదా? రాజకీయ ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి చిచ్చు పెట్టేసి రోజు దాన్ని మాట్లాడుకుంటా ఉండాలా? ఏదో మన ఇప్పుడు మనకు మన ఫ్యామిలీ కూడా అనుకుంటాం సార్. మనకు తగినట్టు మనం ప్రవర్తించాలి. ఎచ్చులకు పోయి ఇప్పుడు 6 లక్షల 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టుకోండి. నెలకు 10,000 కోట్లు దాకా మనకు ఇది మళ్ళీ భారం పడతాం. దానితో మనం చూసుకోవాలి కదా. రైట్. అంటే కనీసం మీరు చెప్పినట్టయినా ఉద్యోగ సంఘాల నాయకులు బయట ప్రెస్ మీట్లో చెప్పలేదు. వాళ్ళకి సరంగా క్లాస్ సమంగా అటెండ్ కాలేదు. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒకసారి ఉప్ప లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళండి. లక్ష్మణ్ గారు, సో మొత్తం పాలక